రెండవ అనౌన్స్మెంట్ మన శివానంద ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారు, స్వామి ప్రకాశానంద. వారు భజగోవిందము శంకర భగవత్పాదుల రచన, దానిపై సత్సంగము ప్రవచనము లేక సత్సంగము మీరే పేరు పెట్టిన అది అది 6 నుంచి 7 వరకు నడుస్తోంది. ఇప్పుడు ప్రతి మంగళవారము గురువారము నడుస్తోంది. నేనున్నప్పుడు ఆ సత్సంగము మంగళ గురువారములకు పరిమితమై ఉన్నది. ఇప్పుడు నేను 2 వారాలు ఉండటం లేదు కనుక ఇలా రండి. నేను లేని 2 వారములు శని ఆదివారములు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ సత్సంగానికి ఇదివరలో వస్తున్న వారు మాత్రమే కాకుండా మీరు కూడా ఆ సత్సంగానికి వచ్చే ఆలోచన చేసినట్లయితే బాగుంటుంది. శని ఆదివారములలో కూడా ఆ సత్సంగము కొనసాగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్ శంకరం లోక శంకరం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దీనికి శంకరుల అవతారిక అనేన క్రమేణ బ్రహ్మభూత అనే కొనసాగింపు. ఈ వరుసలో ఈ వరుసచే బ్రహ్మభూతుడై. చిన్న వ్యాకరణాంశము, భూధాతువునకు భూసత్తాయాం అనే వాది గణంలో మొదటి గణంలో ధాతువు, ఆ గణము ప్రారంభంలో ఉన్న ధాతువే భూసత్తాయాం. అయితే భూ ప్రాప్తవు అని ఇంకో ధాతువు కూడా కదా, అది ఏదో ఇంకో గణంలో ఉన్నది, ఏదో 10వ గణంలోనో ఎక్కడో ఉంది. భూప్రాప్తవు అని ఆ ధాతువు, ఈ బ్రహ్మభూత అన్నప్పుడు భూప్రాప్తవు అనే ధాతువు. అంచేతనే శంకరుల కింద బ్రహ్మభూత బ్రహ్మప్రాప్త అని వ్రాసినారు. బ్రహ్మప్రాప్త అంటే ద్వితీయ తత్పురుష. గ్రామం ప్రాప్త గ్రామప్రాప్త, అలాగే బ్రహ్మప్రాప్త బ్రహ్మప్రాప్త ద్వితీయ తత్పురుష. అంటే బ్రహ్మను పొందినవాడు అని అర్థం. ఈ క్రమముచే బ్రహ్మను పొందినవాడు. ఏమిటా క్రమము? అహంకారం, బలం, దర్పం ఇత్యాది విముచ్య ఆ లక్షణాలను విడిచిపెట్టి నిర్మమ శాంత మమకారము, దాంతోపాటు అహంకారము కూడా లేనివాడై ఎవడైతే శాంతుడై ఉంటాడో వాడు బ్రహ్మను పొంది ఉండును. ఆ విధముగా బ్రహ్మను పొందినవాడు. బ్రహ్మను పొందుట అనగా బ్రహ్మ అగుట, బ్రహ్మయే అయి ఉండుట. అంటే ఇది సంభవమేనా? జీవుడు బ్రహ్మ అయిపోవడం సంభవమేనా అని ఒక పెద్ద సమస్యని ఆ ద్వైత కండిషనింగ్ లేవనెత్తుతుంది. మనలో ద్వైత కండిషనింగ్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. నేను జీవుడను, అల్పుడను, దేవుడు గొప్పవాడు, నాకంటే వేరుగా ఉన్నాడు అనే కండిషనింగ్ ఉంటుంది. ఈ కండిషనింగ్ వల్లనే మనం ఏమో కర్మల్ని వాటిని చేస్తూ ఉంటాము. ఇంతేకాకుండా మనం భయపడుతూ బతుకుతాం, దేవుణ్ణి భయంతో ఆరాధిస్తూ ఉంటాం.
ఆ భయం ఏం చేస్తుందంటే మనిషిని బానిసగా మార్చివేస్తుంది. భయములో ఉన్నవాడికి ఆలోచించే శక్తి కొరవడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, ఇదో కుక్క పాము ఏదో చూసి భయపడ్డారనుకోండి, ఆ భయపడిన క్షణముల యందు మీకు ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి దేవుణ్ణి భయపడుతూ ఆరాధించేవాడికి అసలు దేవుడు అనగానేమి, ఆరాధించుట అనగానేమి అనే మౌలికమైన ప్రశ్నలను వేసుకుని వాటిని శోధించేటువంటి ఆ సామర్థ్యము అంతకుముందు ఉన్నా కూడా ఈ భయము కారణంగా ఆ సామర్థ్యము లుప్తమైపోతుంది. అంచేత జనులు ఏం చేస్తారంటే అసలు ఆ సామర్థ్యం ఇంచుమించు ఉండనే ఉండదు, ఒకవేళ ఉన్నా అది లుప్తంగానే ఉంటుంది, ఒక కండిషనింగ్లో ఉంటారు. కాబట్టి భయపడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నంతకాలము అద్వైత కండిషనింగ్ కొనసాగుతుంది. తర్వాత కోరికలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కోరికలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? వీడు అల్పుడు అని కదా అర్థం. అల్పుడు మాత్రమే కోరికలను కలిగి ఉంటాడు. అధికునకు కోరికలు ఎందుకు ఉంటాయి? పూర్ణత్వముతో అలరారేవానికి కోరికలే ఉంటాయి, ఏ ఉండవు. కాబట్టి కోరికలతో బతుకుతూ ఉంటారు. ఆ కోరికలు ఏం చేస్తాయంటే మనిషిని ఆ సర్కిల్ చెప్పాను చూడండి నేను, ఆ సర్కిల్ లోపల కట్టి పారవేస్తాయి. అది ఆ సర్కిల్ లోపల బందీగా జీవిస్తూ ఉంటాడు. సో ఈ కండిషనింగ్ ఉన్నది, భయముల కండిషనింగ్ ఉన్నది, కోరికల కండిషనింగ్ ఉన్నది, ప్రతి మనిషికి సహజంగానే ఉన్నది. ఈ వాతావరణంలోకి ఈ ద్వైత ఆచార్యులు ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో వాళ్ళు ప్రవేశిస్తారు. ప్రవేశించి ఈ భేదమే సత్యము అని వాళ్ళు ప్రవచించటం మొదలు పెడతారు. వీడు ఈ భయములు కోరికల కారణంగా భేదంతో వీడు బతుకుతున్నాడు. వీడి దగ్గరికి వెళ్ళి భేదమే సత్యము అని కొత్తగా మీరు వీళ్ళేం చెప్పక్కర్లా. భేదం సత్యం కాకపోతే చెప్పాలి, కానీ భేదమే సత్యమైతే వీళ్ళు చెప్పేది ఏమిటి? అది వాళ్ళు దాంతో బతుకుతున్నారు కదా. వాళ్ళు బతికే భేదము అయి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పని కట్టుకుని భేదమే సత్యము అని చెప్పడం అనవసరం, కానీ వీళ్ళు చెప్తారు. వీళ్ళు ఆ అజ్ఞానానికి ఫిలాసఫీ రంగు పులిమి, మేము ఉపనిషత్తులను చదివాము, గీతను చదివాము, అక్కడంతా భేదమే ఉన్నది అని ఆ విధమైనటువంటి బోధను చేస్తారు. దాంతో వీటికి ఏమవుతుంది? ఆ కండిషనింగ్ సహజంగానే ఉన్నది మరింత గట్టి పడుతుంది, కాంక్రీటైజ్ అయిపోతుంది. ఆ కారణంగా వీడు తన యందు దేశకాలములకు అతీతంగా, అంటే అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు కూడా తన యందు సర్వదా సర్వథా నిలిచి ఉన్న దైవత్వాన్ని, ఆ దైవత్వము ఎడల మనిషి గ్రుడ్డివాడైపోతాడు, ఇది అంధుడైపోతాడు. దైవత్వం వీడికి అనుభవానికి రాదు. ఇది మామూలుగా ద్వైతంలో బతికివాడే పరిస్థితి. అర్థమైందండి? ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఎలాగొస్తుంది? అహంకారం విడిచిపెట్టి, మమకారాన్ని విడిచిపెట్టి, బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం వీటన్నిటిని ఎప్పుడైతే విడిచిపెడతాడో అప్పుడు ఆ కోరికలన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి, భయాలు కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. కోరికలు లేకుంటే భయాలు ఉండవు, న్యూట్రలైజ్ అయిపోతాయి. అయిపోతే ఈ కండిషనింగ్, సహజంగా ఉన్న కండిషనింగ్ అంతా పోతుంది. ఈ ద్వైతాచార్యులు పెట్టిన కండిషనింగ్ కూడా శిథిలమవుతుంది క్రమంగా. అప్పుడు వాడికి తన యందు ఒక విలక్షణమైన శాంతి పూర్ణత్వము అనుభవానికి వస్తాయి. ఆ చైతన్యంలో, అంటే ఏ చైతన్యంలో ఇది వరలో అల్పత్వము అనుభవానికి వచ్చిందో ఆ చైతన్యంలో ఇప్పుడు అల్పత్వము తొలగిపోయి ఒక పూర్ణత్వము అనుభవానికి వస్తుంది. అట్టివాని బ్రహ్మీభూతుడు అని అంటారు. ఆ విధంగా మీరు బ్రహ్మను పొందుతారు. దీనికి దృష్టాంతము అల కెరటము, లేకపోతే తరంగము అంటారు చూసారా, ఆ తరంగమును దృష్టాంతంగా చెప్పవచ్చు. తరంగము యొక్క లక్షణం ఏమిటి?
దానికి కొంత ఎత్తు ఉంటుంది, యాంప్లిట్యూడ్ అని అంటారు. ఓ వేవ్ లెంగ్త్ ఉంటుంది, వేవ్ నెంబర్, ఇలాంటివి ఏమో పారామీటర్స్ ఉంటాయి. యాంప్లిట్యూడ్, వేవ్ నెంబర్, వేవ్ లెంగ్త్ ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ తోటి తాదాత్మ్యమును చెంది ఆ తరంగం అనుకుంటుంది, నేను చిన్న తరంగమును, నాకు ఈ ఎత్తు మాత్రమే గలదు, సముద్రము విశాలమైనది, నేను అల్పమైన దానను అని అనుకుంటుంది. అలా అనుకోండి, తరంగం బదులు నేను మాట్లాడుతున్నాను. అలా అనుకుంటుంది, సముద్రం అంతటా ఉన్నది, నేను ఇక్కడ మాత్రమే ఉన్నాను, సముద్రము విశాలమైనది, నేను అల్పమైన దాన్ని. ఇంత చేస్తే నా ఎత్తు 2 అంగుళాలు, పొడవేమో 3 అంగుళాలు, నేను చాలా అల్పమైన దానను అని అనుకుంటుంది. క్రమంగా అది ఆ అల్పత్వాన్ని విడిచిపెడుతుంది. తరంగము డ్యాంపెన్ అని ఇలా ఉన్న తరంగము ఇలా అవుతుంది, అల్పత్వము నుండి అధికత్వంలోకి అది విస్తరిస్తుంది, తరంగం విస్తరిస్తుంది. కుంచుకుపోతే తరంగం, విస్తరిస్తే సముద్రం. కుంచుకుపోయి ఉన్న తరంగము విస్తరించటం ప్రారంభించి సముద్రం అయిపోతుంది. తరంగమే సముద్రముగా నిగ్గుతేలును. అప్పుడు మనం ఏమని చెప్పచ్చు, ఈ తరంగము సముద్రీభూతమైనది, సముద్రమును పొందినది అని చెప్పవచ్చు. అంతే. అలాగే వీడు నేను నాది అని ఆ సర్కిల్ పెట్టుకుని ఉంటాడు. నేను నిన్న విస్తారంగా చెప్పాను కదండి, నాది నేను, నాది అంటే పరిధి, నేను అంటే చుక్క, మధ్యలో ఉండే సెంటర్, అది పెట్టుకుని బతుకుతూ ఉంటాడు. క్రమంగా ఆ పరిధి అంటే దాన్ని చుట్టివేసి అల్పంగా చేసేటువంటి ఆ బంధము అది శిథిలమై అది పెరిగి 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 వీడు విస్తరించి 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 బ్రహ్మ అయిపోతాడు. ఆ విధంగా బ్రహ్మను పొందును. బ్రహ్మను పొందుట అంటే అది, దట్ ఈజ్ హౌ యు గెయిన్ బ్రహ్మ. అర్థమైందండి? అంటే మీ లోపలే మీకు ఏ అల్పత్వము అనుభవానికి వస్తోందో అది మిమ్మల్ని జీవుడుగా నిలబెడుతుంది. మీరు తెలివితేటలతో ఆ అల్పత్వాన్ని దూరం చేసుకున్నట్లయితే మీరు బ్రహ్మయ్యై అలరారు, అలరారెదరు. నా భాష ఏమన్నా మీకు తెలుస్తుందా? మంచి, ఇది అర్థమైందండి. నిన్న సర్కిల్ మోడల్తో చెప్పాను అహంకార మమకారాలు, ఆ మోడల్ని మనం కొద్దిగా కొనసాగిద్దాము. కొనసాగిస్తే బ్రహ్మభూత అనే విషయం మీకు బాగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ సర్కిల్స్ అని అనొచ్చు. సర్కిల్కి తెలుగులో ఏమంటారు, వృత్తములు అంటారు కదా, వృత్తముల వేదాంతము. ఓకే, ఇప్పుడు పాయింట్ అంటారు చూడండి, చుక్క పెట్టారనుకోండి, చుక్క కూడా సర్కిలే. మీకు ఆ సంగతి తెలుసా, చుక్క కూడా సర్కిలే. సర్కిల్కి రేడియస్ ఉంటుందిగా, ఆ చుక్క అనే సర్కిల్కి రేడియస్ ఎంత, 0. దాన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు. అంటే లిమిటింగ్ లిమిటింగ్ అంటే దిస్ ఎక్స్ట్రీమ్. రేడియస్ తగ్గి 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 0 అయిపోతే సర్కిల్ ఏమవుతుంది, చుక్క అవుతుంది. ఏమండి, మీరు ఒక సర్కిల్ తీసుకోండి, మామూలు సర్కిల్ తీసుకోండి, దానికి సెంటర్ ఉంటుంది, ఆ సర్కిల్కి రేడియస్ ఉంటుంది. ఓకే, చిన్న సర్కిల్ అంటే రేడియస్ తక్కువ ఉంటుంది, పెద్ద సర్కిల్ అయితే రేడియస్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సర్కిల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏమిటంటే, కర్వేచర్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. కర్వేచర్ అంటే ఆ పరిధి ఉంటుంది చూసారా, అది ఇలా సాఫీగా ఉంటుందా, ఇలా వంగి ఉంటుందా, వంగి ఉంటుంది. ఆ వంగి ఉండే లక్షణానికి కర్వేచర్ అని పేరు. సర్కిల్ ఇలా ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, అలా వంగి ఉంటుందిగా, దానికి కర్వేచర్ అని పేరు. ఓకే, ఇప్పుడు కర్వేచరు మీరు మీ తెలివితేటలేమో నేను చూస్తాను, ప్రశ్న అడుగుతాను చెప్పండి. కర్వేచరు పెద్దదవుతున్న కొలిది సర్కిల్ ఏమవుతుంది, పెద్దదవుతుందా చిన్నదవుతుందా? చిన్నదవుతుంది.
కర్వేచరు పెద్దదయ్యే కొలది సర్కిల్ చిన్నదవుతుంది కదా. ఇప్పుడు ఇలా బల్లపరుపుగా ఉన్నది, ఇలాగ కర్వేచరు చాలా తక్కువ, దీనికి పెద్ద సర్కిల్. కర్వేచరు ఇప్పుడు పెరుగుతోంది కదా, పెరిగి 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 కర్వేచరు పెరిగి సర్కిల్ చిన్నదవుతోంది కదా. ఏమండి, లిమిటింగ్ సర్కిల్ దగ్గరకు వద్దాం. కొంచెం ఆలోచించండి, ఎప్పుడైనా కొంత ఆలోచిస్తే మీకేమీ ఎవరు మీ నష్టమేం లేదు. ఓకే, లిమిటింగ్ సర్కిల్ దగ్గరికి రండి. రేడియస్ జీరో అవుతుంది, రేడియస్ జీరో, కర్వేచర్ ఇన్ఫినిట్ అవుతుంది. దాన్ని చుక్క అంటారు, లిమిటింగ్ సర్కిల్. ఒకవైపు ఉండే ఎక్స్ట్రీమ్. మామూలుగా మనుష్యులు చిన్న పెద్ద సర్కిల్స్ కింద బతుకుతూ ఉంటారు. చిన్న సర్కిల్ అంటే నేను, నాది. నాది అంటే ఏమిటి? నా ఇల్లు, నా వాకిలి, నా కంచం, నా కొంచెం, నా మంచం ఇచ్చారు. చిన్న ప్రతివాడు ఓ సర్కిల్ కింద బతుకుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఈ సర్కిల్స్ కొంచెం పెద్ద ఉంటాయి, పెద్ద సర్కిల్స్. పెద్ద సర్కిల్స్ వాళ్ళు ఎలా ఉంటారు? నా నేను పెట్టిన సంస్థ, నేను స్థాపించిన ఆశ్రమం, అలాంటి పెద్ద సర్కిల్స్లో ఉంటాయి కదా. రాజకీయ నాయకుడైతే నా కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏదో పెద్ద సర్కిల్ ఉంటుంది. అదే మతం కల కులం వాడు అనుకోండి, ఒక కులానికి కట్టుబడ్డవాడు అయితే నా కులం అని కొంచెం పెద్ద సర్కిల్ ఉంటుంది. నా మతం అంటే ఇంకొంచెం పెద్ద సర్కిల్. మొత్తానికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 99% చిన్న సర్కిల్స్ లాగా బతికేస్తూ ఉంటారు. ఎవరో ఒక 1% కొంచెం పెద్ద సర్కిల్ లాగా బతుకుతూ ఉంటారు. కానీ మొత్తం మీద అందరూ సర్కిల్సే. ఈ మాట నిన్న విస్తారంగా అనుకున్నాం. ఇప్పుడు మనం బ్రహ్మ అవ్వాలనుకోండి. బ్రహ్మ అవ్వాలంటే ఈ కర్వేచరు, కర్వేచరు చూసారా, ఈ కర్వేచర్ని ఇంకొంచెం పరిశీలించండి. ఈ కర్వేచర్లో కాంకేవిటీ అనే ఒక లక్షణము కలదు. అంటే ఆ కర్వేచర్ ఏం చేస్తుందంటే కొంతని తనలో ఇముచ్చుకుంటుంది, కొంత భాగాన్ని తనలో ఇముచ్చుకుంటుంది, మిగిలిన దాన్ని తన బయట పెట్టుకుంటు బయటికి తోసేస్తుంది కదా. ఇప్పుడు చిన్న సర్కిల్ ఉందనుకోండి, దాని వైశాల్యము 10 square centimeters అనుకోండి. అప్పుడు ఆ కర్వేచర్ ఏం చేస్తుందనమాట, 10 square centimetersని తనలో ఇముచ్చుకుని మిగిలిన సర్వమును కూడా బయటపడేస్తుంది. దాంతో సంబంధం లేకుండా విడిపోయి, సర్వము నుండి విడిపోయి కొద్ది భాగాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. చిన్న సర్కిల్కి కాంకేవిటీ, ఇంక్లూషన్ అంటారు. చిన్న సర్కిల్కి ఇంక్లూషన్ చిన్నదిగా ఉంటుంది, పెద్ద సర్కిల్కి ఇంక్లూషన్ పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు నేను నాది, నాదేమిటి? దేహము నాది, నేను, నేను నాది, నాది నేను అని దేహానికి, తన దేహానికి మాత్రమే పరిమితమై ఉన్న సర్కిల్ అది. ఆ సర్కిల్ అంటే ఎవడో తెలుసిన, ఇంకా పిండి కానీ, పెళ్ళైన తర్వాత సర్కిల్ కొంచెం పెద్దదవుతుంది కదా, ఇంకా పెళ్ళి కానీ ఉద్యోగం చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ తల్లిదండ్రులకు కూడా పెట్టకుండా అంతా తానే భోజనం చేస్తూ దాచుకుంటూ బతుకుతున్న ఒక యంగ్ మ్యాన్ని మీరు ఆ పాయింట్ సర్కిల్ కింద పోల్చవచ్చును. పాయింట్ సర్కిల్ వాడు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, కానీ ఆ పని యొక్క ఫలమంతా కూడా తనే అట్టి పెట్టుకుంటాడు. వాడి సర్కిల్లో ఎవళ్ళు ఉన్నారు? వాడు తప్ప ఇంకెవళ్ళు లేరు. వాడి సర్కిల్ లోపల వాడు తప్ప ఇంకెవళ్ళు లేరు. వాడు పాయింట్ కదా, వాడు పాయింట్ కదా. కాబట్టి నేను పాయింటే, నాది పాయింటే, అంటే నేను, నేనే నాది, నాదే నేను. ఓకే, ఇన్ మై చారిటీ ద ఓన్లీ బెనిఫిషియరీ ఈజ్ మై సెల్ఫ్. ఓకే, ఇన్ మై హార్డ్ వర్క్ ది ఓన్లీ బెనిఫిషియరీ ఈజ్ మై సెల్ఫ్ అన్నట్టుగా కరడుగట్టిన స్వార్థంతో బ్రతికే మనిషి వాడు పాయింట్ సర్కిల్ వంటి వాడు. అర్థమైందండి? అక్కడ మొదలు పెట్టండి మన యాత్ర. పాయింట్ సర్కిల్తో మొదలు పెడతాం. ఇప్పుడు యాత్రను కొనసాగిస్తాం. ఈ యాత్రను కొనసాగించటంలో ఆ కర్వేచరు పెరుగుతూ ఉంటుంది.
ఇంక్లూషన్ ఎక్కువ అవుతుంది. అంటే మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇంక్లూస్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏమంటాడు, నేను నాది అనే తను నేనంటే నేనే అన్నట్టు ఉండడు, నేను నా భార్య అంటాడు. కొంత ఇంక్లూడ్ చేశాడు చూడండి, నయం కదా. నేను నేను అనేదానికంటే నేను నా భార్య అని ఇంకోహళ్ళని ఆ కర్వేచర్ లోపల పెట్టుకున్నాడు, ఆ కాంకేవిటీ లోపల ఇంకొకళ్ళని పెట్టుకున్నాడు. ఆ మేరకు వాడు అభివృద్ధి చెందినట్టే లెక్క, ఆ మేరకు విస్తారం చెందినట్టే లెక్క. సపోజ్ వాడు కొంచెం ప్రేమతో తల్లిదండ్రులను కూడా పెట్టుకున్నాడు అనుకోండి, జనరల్గా పెట్టుకోడు, జనరల్గా పెట్టుకోడు. ఆధునిక సమాజంలో అడ్వాన్స్డ్ సొసైటీస్, హైలీ సివిలైజ్డ్ సొసైటీస్ ఎలా తయారు చేస్తాయంటే మనిషిని స్వార్థపరుణ్ణిగా తయారు చేస్తాయి. ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచి పెద్ద చేస్తూ ఉంటాం కదా, స్వామీజీని అడుగుతూ ఉంటారు, స్వామీజీ పిల్లల్ని ఎలా పెంచాలి, స్వామీజీకి ఏం తెలుస్తుంది, పిల్లల్ని పెంచే సమర్థుడైతే స్వామీజీ ఎందుకు అవుతాడు, సంసారంలోనే ఉండేవాడు. స్వామీజీని అడుగుతారు ఎలా పెంచాలి అని. అంటే వాళ్ళ అడిగిన ప్రశ్నకి అర్థం ఏంటో తెలిసినా, మేము మా పిల్లల్ని చాలా స్వార్థపరులుగా చక్కగా తీర్చిదిద్దుతున్నాము, ఇంకా మరింత స్వార్థపరులుగా చెప్పే చేసే ఉపాయం ఏదైనా మీరు చెప్తారా అని ప్రశ్న. అంతేనా, సంసారులంత కన్నింగ్ పీపుల్ వాళ్ళే కానీ ఇంకోళ్ళు ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ మీరు పిల్లలకి స్వార్థాన్ని నూరిపోస్తున్నారు, నేను నాది నాది నేను నేను నాది నూరిపోస్తూనే ఉన్నారు. వాళ్ళని మీరు భోగపరాయణులుగా తీర్చిదిద్దుతూనే ఉన్నారు. వాళ్ళకి ఆకలి వేయకూడదు, ఆకలి వేసి లోపల పెట్టేసేయాలి. వాళ్ళకి చలి వేయకూడదు, చలి వేసి లోపల స్వెటర్ తొడిగేసేయాలి. ఆ రకంగా వాళ్ళని భోగపరాయణులుగా మీరు తీర్చిదిద్దుతూనే ఉన్నారు, స్వార్థపరులుగా తీర్చిదిద్దుతున్నారు. దేవుణ్ణి పూజ చేయాలంటే కోరిక ఉన్నప్పుడే పూజ చేయాలని మీరు నేర్పి పెట్టుతూనే ఉన్నారు ఇప్పటికే. ఇంకా స్వామీజీ ఏమేమి చెప్తాడు? సో మొత్తానికి మనం అలా స్వార్థపరులుగా తయారు చేస్తున్నాము, మంచిది. మొత్తానికి వీడు ఆ సర్కిల్ లోపల తల్లిదండ్రులను పెట్టుకున్నాడు అనుకోండి, నేను నా భార్య మా అమ్మగారు మా నాన్నగారు అని అన్నాడు అనుకోండి, అమ్మో వాడు పుణ్యాత్ముడి కింద లెక్క. అంత మాట అన్నాడంటే వాడు చాలా పెద్ద మనస్సు గలవాడి కింద లెక్క. ఆ సర్కిల్ కొంచెం పెద్దదే ఏమండి. అటువంటి వాళ్ళతో నేనేమని చెప్తానంటే, అత్తగారు మామగారిని కూడా పెట్టుకోమని చెప్తాను. నీ తల్లిదండ్రులు మాత్రమే కాదయ్యా, ఆమె తల్లిదండ్రులు కూడా నీకు తల్లిదండ్రులతో సమానమే, ఆమె అలాగే అనుకోవాలి నువ్వు అలాగే అనుకోవాలి అని పాఠం చెప్తూ ఉంటుంది. అంటే సర్కిల్ ఇంకొంచెం పెద్దదిగా పెట్టుకో, నేను నా భార్య నా తల్లిదండ్రులు నా భార్య తల్లిదండ్రులు కొంచెం పెద్దదిగా చేసుకో. ఏం తప్పే ఉంది, కొంచెం విస్తారం వచ్చి పెద్ద మనస్సు అయింది కదా. చిన్న మనస్సు, చిన్ని మనస్సు ఉన్నవాడు కొంచెం పెద్ద మనస్సు గలవాడు అయినాడు కదా. వాడు ఏం చేస్తాడంటే ఆ పయనము, ఆ యాత్ర ఇది ఏ దిశలో ఉన్నది, మోర్ ఇంక్లూసివ్ దిశలో ఉన్నది, ఆ కాంకేవిటీ లోపలికి మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వచ్చే దిశలో ఉన్నది, ఉన్నదండి. ఇంకొక అడుగు వేయండి, నేను నా ఫ్యామిలీ నా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ వాళ్ళ యొక్క క్షేమం కోసం కూడా నేను పాటుపడతాను అని ఒకడు అన్నాడు అనుకోండి, వాడు మునగాడని అంటారా కాదంటారా? వాడు పెద్ద మనస్సుతో కింద లెక్కే కదా. ఎందుకంటే వాడు కేవలము తనము తన కుటుంబము మాత్రమే కాకుండా తన కమ్యూనిటీని కూడా ఆ సర్కిల్ లోపల పెట్టుకున్నాడు కదా. సపోజ్ వాడిని చూడయ్యా, నీ కమ్యూనిటీ ఒక్కటే కాదుగా, ఇంకా సమాజం అంతా ఉన్నది కదా. ఇప్పుడు నేను నా కుటుంబము అన్నారనుకోండి, ఆ సర్కిల్ లోపల ఆ కుటుంబం ఉంటుంది, సర్కిల్ బయట మిగిలిన సృష్టి అంతా ఉంటుంది కదా. అంటే అర్థం ఏంటి, మిగిలిన సృష్టి నాది కాదు, ఇంత మాత్రమే నాది, నేను కాదు నాది కాదు, ఇంత మాత్రమే నేను నాది. కమ్యూనిటీని పెట్టాడు అనుకోండి,
మా కమ్యూనిటీ అంతా కూడా నాది నేను, కమ్యూనిటీ దాటి ఉన్న సృష్టి నేను నాది కాదు అని అలా ఉంటారు. ఈ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారే, కొంచెం ఓపిక పట్టండి. ఈ సర్కిల్స్ కొంచెం సర్కిల్ పెద్దదైంది కదా, ఈ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారే వాళ్ళు తమ కమ్యూనిటీని సర్కిల్ లోపల పెట్టుకుంటారు కానీ సృష్టినంతని బయట పెడతారు. వాళ్ళు కమ్యూనిటీకి మంచి సేవ చేస్తారు, సేవ చేస్తారు, కానీ ఇతర కమ్యూనిటీలతోటి విరోధం ఉంటుంది వాళ్ళకి. ఆ విరోధము ప్రతిరోజు ప్రకటము కాకపోవచ్చును, కానీ తగినంత ప్రొవొకేషన్ వచ్చినప్పుడు ఇతర కమ్యూనిటీలకు విరోధంగా వీడు యాక్ట్ చేస్తాడు. ఎప్పుడైనా క్యాస్ట్ వార్స్ అని విన్నారా, కుల పోరాటములు అని విన్నారా, ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదో రిజర్వేషన్స్ వచ్చినప్పుడు ఏదో అలాంటి ప్రొవొకేషన్ వచ్చినప్పుడు తన కమ్యూనిటీతో ఐడెంటిఫై అయ్యి మిగిలిన సొసైటీతోటి విరోధాన్ని వీడు కలిగి ఉంటాడు, అవునండి. కాబట్టి తన కమ్యూనిటీ కంతకీ సేవ చేస్తున్నాడు కాబట్టి వాడిది పెద్ద మనస్సు అని మనం అన్నప్పటికీ, తన కమ్యూనిటీ కంటే ఇతరమైన సర్వమును వ్యతిరేకిస్తున్నాడు కనుక, దానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు కనుక, భేదబుద్ధితో నిలబడి ఉన్నాడు కనుక, ఆ మేరకు వాడు చిన్నవాడే అవుతాడు. కమ్యూనిటీ నుంచి ప్రాంతమునకు పెంచండి, సర్కిల్ని కొంచెం పెద్ద చేయండి. నేను నా ప్రాంతము, దీన్ని ప్రాంతీయాభిమానము అని అంటారు. దీనికోసం మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇండియాలో ఉన్నదంతా అదే. బొంబాయి వెళ్తే ఇక్కడ మరాఠాలే ఉండాలి తప్ప బీహారీలు యూపీ వాళ్ళు రాకూడదు. ఈ రకమైన ప్రాంతీయాభిమానము మన దేశంలో ఉన్నదంతా అదే. ఆ ప్రాంతీయాభిమానము గలవాడు మొత్తం ప్రాంతము వారిని అందరినీ తన వారిగా స్వీకరిస్తాడు, ఆ మేరకు పెద్ద మనస్సు. కానీ ఈ ప్రాంతము దాటిన వాళ్ళందరూ కూడా తనకు ఆపోజిట్లో ఉంటారు. కొట్లాట ఏమి ఉండదు, నార్మల్గా కొట్లాట ఉండదు, కానీ ఇనఫ్ ప్రొవొకేషన్ వచ్చినప్పుడు కొట్లాట కూడా వస్తుంది. కాబట్టి ఆ డివిజన్ ఉంటుంది ఆ మేరకు. కాబట్టి ప్రాంతమునంతను తనదిగా భావించాడు కనుక పెద్ద మనస్సు అయింది. ఇతర ప్రాంతముల వారి ఎడల భేదబుద్ధిని కలిగి ఉన్నాడు కనుక ఆ మేరకు అల్పుడైనాడు, అవునండి. అల్పత్వం ఏ కొద్దిపాటి మిగిలి ఉన్నా అది దైవత్వమునకు దూరమే. ఇప్పుడు ప్రాంతం నుండి దేశమునకు వెళ్ళండి. ఈ నేను ఫలానా దేశం వాడిని, నేను ఫెనటిసిజం గురించి చెప్తున్నా, ఫ్యాసిజం ఫెనటిసిజం దాని గురించి చెప్తున్నా, పేట్రియాటిజం గురించి నేను చెప్పట్లేదు. పేట్రియట్స్ తమ దేశాన్ని ప్రేమిస్తారు, ఇతరులను కూడా ప్రేమిస్తారు. ఫెనటిక్స్ అండ్ ఫ్యాసిస్ట్స్ తమ దేశాన్ని గట్టిగా ప్రేమిస్తారు, ఇతర దేశముల వారిని ద్వేషిస్తారు. అలాగని ప్రతిరోజు యుద్ధం చేయరు, కానీ అవసరమైతే మటుకు యుద్ధం చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తానీయుడు తన పాకిస్తాన్ వాళ్ళందరినీ ప్రేమిస్తాడు, కానీ భారత్తో యుద్ధానికి ఎప్పుడు కాలు దువ్వుతూ ఉంటాడు. పాకిస్తానీయులందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి ఈ దేశభక్తి వేరు, దురభిమానము వేరు, దేశ దురభిమానము వేరు. ఇప్పుడు హిట్లర్ మొదలైన వాళ్ళందరూ సెకండ్ వరల్డ్ వార్ ఎలా వచ్చింది, ఈ రకమైన దురభిమానము నుండే వచ్చినది. కనుక పెద్ద మనస్సు దాంట్లో ఏం సందేహం లేదు, కానీ ఇంకా అల్పమే. అర్థమైందండి, మొత్తం ప్రపంచమునంతను నేను ప్రేమిస్తాను, వసుధైవ కుటుంబకం అని మహర్షులు చెప్పినారు. అలా చెప్పారంటే దాని అర్థం ఏంటంటే మానవాళి అంతా కూడా ఒక్కటియే, మానవ మాతృడు నాకు సోదరుడే అని మానవులనందరినీ ప్రేమించేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు బ్రహ్మకి దగ్గరగా ఉన్నాడు, కానీ బ్రహ్మ కాదు ఇంకా బ్రహ్మ కాలేదు. ఎందుకంటే పశుపక్ష్యాదుల మాట ఏమిటి, అవి కూడా ప్రాణులేగా, మానవులు మాత్రమే ప్రాణులు కాదు కదా. ఇంకొక అడుగు ముందుకు వేసి
ఒకడు అంటాడు సకల ప్రాణులు నా వాళ్ళే, సకల ప్రాణులు నావియే, సకల ప్రాణులు నేనే అని సకల ప్రాణి కోటిని ఆత్మరూపంగా ప్రేమించాడు అనుకోండి, ఇంక ఇప్పుడు వాడు బ్రహ్మ అయిపోవడానికి అభ్యంతరం ఏం లేదు కదా. అంటే కాదు, ఇంకా కాలేదు బ్రహ్మ. ఎందుకంటే సృష్టిలో ప్రాణికోటి మాత్రమే కాదు, ప్రాణము లేనిది కూడా గలదు కదా. ఒకడేమంటాడంటే ఈ సృష్టిలో ఉన్నది సర్వము నాదే నేనే. అప్పుడు ఆ కర్వేచర్ ఏమైంది, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్స్క్లూడ్స్ నన్. వాడు బ్రహ్మ స్వరూపుడు. అర్థమైందండి. ఇప్పుడు మీరు బ్రహ్మస్వరూపుడు అవ్వాలంటే అంటే చిన్న సర్కిల్ నుంచి ఫుల్ సర్కిల్ కావాలి, దాన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు. ఆ లిమిటింగ్ సర్కిల్ గురించి కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఆ లిమిటింగ్ సర్కిల్ రేడియస్ ఎంత ఉంటుంది, ఇన్ఫినిట్ రేడియస్, ఇన్ఫినిట్ కర్వేచర్ ఎంత, కర్వేచర్ జీరో, కర్వేచర్ జీరో బల కొరకు జీరో కర్వేచర్ ఏమండి. ఆ సర్కిల్కి ఇన్ఫినిట్ రేడియస్ కర్వేచర్ జీరో సర్కిల్కి ఒక అందమైన లక్షణం ఉన్నది, ఏమిటో తెలుసిన, దట్ సర్కిల్ హ్యాజ్ ఎ సెంటర్ ఎవ్రీవేర్. గమనించారా, దానికి సెంటరు ఎవ్రీవేర్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఆ సర్కిల్ యొక్క సెంటరు మీలో 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 నాలో రాయిలో రప్పలో దోమలో ఈగలో కుక్కలో నక్కలో మనిషిలో దేవతలో అందరిలోనూ కూడా ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది. విల్ హ్యావ్ ఇన్ఫినిట్ సెంటర్స్, ఏ సెంటర్ ఇన్ ఎవ్రీ థింగ్, దాన్ని బ్రహ్మ అని అంటారు. అర్థమైందండి. కాబట్టి మీరు ఇది థియరిటికల్గా నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు ఇక్కడ కూర్చుని మీరు మీ ఇంట్లో కూర్చుని ఉన్నారు, ఓ చిన్న సర్కిల్లాగా జీవిస్తూ ఉంటారు. మీరు అక్కడ ఆ శ్లోకంలో చెప్పిన అహంకారం బలం దర్పం వీటన్నిటిని విడిచిపెట్టారనుకోండి, మమకారమును అహంకారము బలము దర్పము కామము క్రోధము పరిగ్రహము వీటిని వదిలిపెట్టారనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీ సర్కిల్ని డిఫైన్ చేసేది ఏమీ మిగిలి ఉండదు. మీరు ఆ బ్రహ్మనిష్ఠులుగా బ్రహ్మస్వరూపులుగా ఉండిపోతారు. మీ ఇంట్లో ఉండగానే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కాశీ వెళ్ళక్కర్లేదు, రామేశ్వరం వెళ్ళక్కర్లేదు, మీరేమీ చేయనక్కర్లేదు కూడా. కేవలము అజ్ఞానముతో కల్పించబడినటువంటి పరిధిని, పరిచ్ఛేదమును, అల్పత్వమును త్రోసిపుచ్చినచో చాలును. పరిచ్ఛేదాన్ని త్రోచిపుచ్చితే ఏం మిగులుతుంది, అపరిచ్ఛిన్నమైనటువంటి చైతన్యం మిగులుతుంది. ఆ చైతన్యమునకే బ్రహ్మ అని పేరు. ఈ ఫార్ములా మీకు ఏమైనా అర్థమైందా, సర్కిల్స్ ఫార్ములా ఇంకొకటి కూడా ఉంది చెప్తాను, బట్ ఫస్ట్ మీకు ఈ సర్కిల్స్ ఫార్ములా అర్థమైంది కదండి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ ఉన్నది, మీ యందే ఉన్నది. మీ యందు ఎలా ఉన్నది, కుంచుకుపోయి ఉన్నది. ఈ కుంచుకుపోయి ఉన్న బ్రహ్మను విస్తారం చేయుటయే బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపమును పొందుట. దీనికి దృష్టాంతం ఏంటంటే, ఆనప ఆనప గింజ విత్తనం ఎప్పుడైనా చూసారా, ఆనప కానీ బూడిది గుమ్మిడి కూడా అనొచ్చు, గుమ్మిడి బూడిది గుమ్మిడి విత్తనం గింజ ఎలా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది, ఎండిపోయి అలాగా ఏమీ లేదు దాని ఎందు అన్నట్టుగా ఉంటుంది. అవునండి, అది తీసి నేలలో పెట్టి నీళ్లు పోస్తే ఏమిటవుతుంది, స్ప్రౌట్ వస్తుంది, అంకురము, తర్వాత అది పెరిగి పెద్దదవుతుంది పాదు. ఆ పాదు విస్తరించడానికి మీరు కొంత చోటు ఇచ్చినట్లయితే అది చాలా దూరంగా ఎక్కువగా విస్తరించి పెద్ద పెద్ద గుమ్మిడికాయలు కాస్తుంది. నేను కాలిఫోర్నియాలో గుమ్మిడికాయలు చూసి కళ్ళు తిరిగినంత పరైంది నాకు. కాలిఫోర్నియాలో గుమ్మిడికాయలు ఒక్కొక్కటి ఒక టన్ను బరువు ఉంటాయన్నంత గుమ్మిడికాయలు ఉన్నాయి. అది ఆ విత్తనం నుంచి వచ్చింది.
మనిషి అలా కుంచుకు, మనిషి అంటే ఎవరో తెలుసునండి, కుంచుకుపోయిన బ్రహ్మకే మనిషి అని పేరు. ఆ కుంచుకుపోవుట అల్పత్వము అది అజ్ఞానముచే కల్పితమైనది, కాబట్టి అది యథార్థం కాదు, దాన్ని మీరు దూరం చేసుకోవచ్చును. మీరు మీరు ఇప్పుడు ఉన్నంత చిన్న మనస్సుతో ఉండక్కర్లేదు, మీరు పెద్ద మనస్సు చేసుకోవచ్చును, చేసుకోగలరు. మేము చేసుకోమని మీరు మొరాయిస్తే నేను చేయగలిగింది ఏం లేదు, కానీ మీరు చేసుకోవాలని అనుకుంటే మీరు చేసుకోవచ్చు, పెద్ద మనం అది కూడా చెప్తాను. కాబట్టి మీరు చిన్న మనస్సును అజ్ఞానంతో ఇది మనకి మంచిది అని భ్రమపడుతూ చిన్న మనస్సుతో బ్రతకటం మానివేసి పెద్ద మనస్సుతో బతికారనుకోండి, పెద్ద మనస్సు అంటే ఏమిటో తెలుసునండి, కోరికలు ఏమీ ఉండవు పెద్ద మనస్సులో, కోరికలు చిన్న మనస్సులోనే ఉంటాయి. నేను నాది అన్న చోటే కోరికలు ఉంటాయి. కోరికలు ఎప్పుడైతే లేవో భయములు అసలే ఉండవు, ఎందుకంటే భయములన్నీ కోరికల నుండియే పుడతాయి. కాబట్టి మీరు పెద్ద మనస్సు చేసుకోగలిగితే అంటే డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ రెండు కలిసి ఉంటాయి, ఈజ్ గాడ్లీనెస్ అన్నాడు స్వామి వివేకానంద. మీరు డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ అయిపోతే మీ చేతన, మీ కాన్షియస్నెస్ అదే దైవం అంటే అదే. ఏమంటే దైవం అంటే ఇంతేనా, మా లోపల అనుభవానికి వచ్చే ఆ చేతన, కామనలు భయములు లేని చేతన మా లోపల అనుభవానికి వస్తే అదేనా దైవం అంటే? అవును. మరి అయితే జీవుడంటే ఎవడు, జీవుడెవడు, జీవుడెవరో చెప్పుంటారా? బ్రహ్మ ప్లస్ బాడీ ప్లస్ మైండ్ సరిపెట్టచ్చా, ఇంకో ప్లస్ పెట్టాలా? ఇంకో ప్లస్ పెట్టాలి. ప్లస్ ఏమిటి? అజ్ఞానము. ఎవరో చాలా బాగా చెప్పారు, ఇజ్ ఈక్వల్ టు జీవుడు. బ్రహ్మ ప్లస్ బాడీ ప్లస్ మైండ్ ప్లస్ అజ్ఞానము ఇజ్ ఈక్వల్ టు జీవుడు. ఇప్పుడు జీవుడు బ్రహ్మ అవ్వాలంటే ఏం చేయాలి? బాడీ మైండ్ అజ్ఞానము మూడింటిని తీసేయాలా, లేకపోతే అజ్ఞానం తీసేస్తే సరిపడుతుందా? అజ్ఞానం తీసేస్తే సరిపడుతుందండి. ఓకే, బాడీ మైండ్ కూడా తీసేయక్కర్లేదు. బాడీ మైండ్ అజ్ఞానము తీసేస్తే దాన్ని విదేహముక్తి అంటారు. అజ్ఞానం ఒక్కటి తీసేస్తే దాన్ని జీవన్ముక్తి అని అంటారు. ఓకే, కాబట్టి మీ బాడీని మీరు అట్టి పెట్టుకోండి, మీ మైండ్ మీరు అట్టి పెట్టుకోండి, మీ ఇల్లు వాకిలి మీరు అట్టి పెట్టుకోండి, అజ్ఞానాన్ని తీసిపారేయండి. అజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తే తీసిపారేస్తాము. అజ్ఞానము కామ భయముల రూపంగా ఉంటుంది, కామనలు భయముల రూపంగా ఉంటుంది. కామనలు దాని గురించి చాలా విస్తారంగా చెప్పాను నేను. ఆ కామనలను అవి పోతే భయములు ఎలాగో పోతాయి, పోతే మీరే మీ చేతనయే బ్రహ్మయ్య విలసిల్లును. ఏమండి మాకు నమ్మబుద్ధి కావటం లేదు అని మీరు అంటే నేను అంటాను ఎస్ అది అలాగే ఉంటుంది. మీకు నమ్మబుద్ధి ఎందుకు కావట్లేదో చెప్పమంటారా? మీ కండిషనింగ్ అట్టిది. దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, నాకంటే వేరే ఉన్నాడు, ఆయన కూడా మగవాడు, ఆయన మగవాడని మీకు ఎలా తెలుసు? నేను మగవాడిని కనుక కదా, ఆయన పెళ్ళి ఆడతాడు ఎందుకని? అదేమిటిరా, దేవుడు పెళ్ళి ఆడాడని నీకు ఎలా తెలుసు? నేను పెళ్ళాడాను కదా, ఆయనకి పిల్లలు ఉంటారు, అది ఎలాగా? నాకు ఉన్నారు కదా పిల్లలు, అక్కడక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, అలాగే దేవుడు కూడా అప్పుడప్పుడు పిల్లలు లేని దేవుడు కూడా ఉంటాడు. ఉదాహరణకి బ్రహ్మదేవుడికి పిల్లలు లేరు. ఈ కండిషనింగ్లో ఉండిపోయి దాని నుంచి బయటికి, అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కండిషనింగ్? మీరేమన్నా ఆవిష్కరించుకున్న కండిషనింగ్ అది కాదుగా, ఎవరో చెప్పి పెట్టిన కండిషనింగేగా. ఆ కండిషనింగ్లో ఇరుక్కుని దాని నుంచి బయటికి రాలేక, వచ్చే ఇష్టం లేక, ఎందుకంటే కండిషనింగ్లో ఉంటే ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతారు, దాని నుంచి బయటికి రావడానికి ఇష్టం ఉండదు. చీకటి గదిలో కూర్చున్నవాడు
సడన్గా సూర్యకాంతిలోకి రాలేడు, కళ్ళు మంట పడతాయి. అలాగే ఈ కండిషనింగ్లో ఉన్నవాడు సకలమైన కండిషనింగ్స్ని విడిచిపెట్టేసి బ్రహ్మభూతుడుగా నిగ్గుదేలుటకు ఇష్టపడ్డాడు, భయపడతాడు. తర్వాత ఈ కండిషనింగ్లో సెక్యూరిటీ ఉంటుంది. మనం కండిషనింగ్ వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తే దేవుడు మనల్ని పనిష్ చేస్తాడేమో అని భయపడతాడు. ఈ భయములు ఈ ఈ ప్రచారంలో, ఈ ద్వైత ప్రచారంలో ఈ భయములు బాగా పెరిగి ఉంటాయి. ఇన్ని సమస్యలు ఉండబట్టి మీరు ఆ కండిషనింగ్ నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు, భయపడతారు. కావడానికి భయపడతారు, రావడానికి ఇష్టపడరు. అదే మీకున్న అడ్డు. మీరు ఆ అడ్డుని అధిగమించగలిగితే, ఆ అడ్డుని అధిగమించగలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసిన, వాడు ఎలా ఉంటాడో మీకు నేను సూత్రప్రాయంగా చెప్పమంటారా? చిదానంద రూప శివోహం శివోహం అంటూ ఉంటాడు. ఆ అడ్డు తొలగిపోయినవాడు, ఆ భయము తొలగిపోయినవాడు, ఆ జ్ఞానము యొక్క సెక్యూరిటీ అక్కర్లేనివాడు, ఆ స్వేచ్ఛ పూర్ణ స్వాతంత్ర్యమును అనుభవించేటువంటి వాడు, శంకర భగవత్పాదులు వంటి వాడు, వాడు ఎలా ఉంటాడో తెలుసిన, చిదానంద రూప శివోహం శివోహం అని ఉంటాడు. వాడిని నమశివాయ అనమంటే అంటాడు, ఆయనకే అభ్యంతరం లేదు, నమశివాయ, ఓం నమశివాయ. అదేమిటి, ఇంతకుముందు శివోహం అన్నావు కదా, నువ్వు మళ్ళీ నమశివాయ అంటున్నావేమిటి అంటే, నమో మహ్యం నమో నమః. నమశివాయ అన్నా నమో మహ్యం అన్నా ఒకటే. నేను ఏవో కొన్ని పాటలు ఎవరో పాడుతుంటే విన్నాను, నమో నమో అని పాడుతూ ఉంటాను. అలా పాడకూడదు, నమో నమో అనకూడదు, ఫుల్ స్టాప్ పెట్టి చోట నమో నమః అన్నారు. ఏవో పాటలు, ఈ రాసేవాడికి సంస్కృతం రాదు, అర్థం అర్థం లేని పాటలు, దంపుళ్ళ పాటలు వంటి పాటలు ఏవో రాస్తూ ఉండడం, వాటిని పాడేవాళ్ళు ఏవో ట్యూన్లు కట్టి పాడుతూ ఉండడం, వాటికి తబలాలు ఇవి ఇవి పెట్టేసి పెద్ద నాయిస్ని, మల్టీ డెసిబుల్స్ నాయిస్ని క్రియేట్ చేయడం. ఇలాంటి విశాలమైన హాల్లో నాయిస్ పెడితే పర్వాలేదు, కొంత డిస్పర్స్ అవుతుంది నాయిస్. బాగా ఎన్క్లోజ్డ్ స్పేస్లో మీరు తబలాను హార్మోని అవి పెట్టేసి నమో 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 అని గట్టిగా కేకలేసేస్తూ పాడేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, వాళ్ళకి మతిపోతుంది, ఏమీ తోచదు, అలా తయారవుతుంది. అదేదో అదంతా దేవుడు అనుకుని వీడి ఊళ్ళు ఊరిపోతూ ఉంటాడు. అది దేవుడేం కాదు, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి మతిపోయి అసలు అనుకున్నది కూడా తోచకుండా అయిపోతుంది. నిజంగా తోచదు, ఏ పని చేద్దామన్నా తోచదు, ఎందుకంటే ఈ నాయిస్ లెవెల్ పెరిగిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఏమైనా పాటలు పాడితే, అయితే ప్రార్థనలు చేస్తే, వాటిని అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పాడే పాట ఏమిటది, ప్రార్థన ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని రచన ఎలా ఉన్నది, దీన్ని రాసిన వాడు ఎవడు, ఏదో గతానుగతికంగా అలా నమో 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 అని పాడకూడదు. వినాయక నమో నమో, రామ నమో నమో, కృష్ణ నమో నమో అనకూడదు. ఏమనాలి, వినాయక నమో నమః, రామ రామ నమో నమః, నమో నమః అంటూ ఉండాలి. మీరు ఫుల్ స్టాప్ పెడితే నమో నమః అనాలి, అంతే తప్ప నమో 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 అనకూడదు. ఏమనుకోకుండా మీరు ఎవరైనా అలాంటి పాట పాడుంటే నన్ను తప్పు పట్టాడని అనుకోద్దు, నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు, ఆ రాసిన వాడిని తప్పు పట్టాను. మీరు రాయలేదుగా, మీరు అలాంటి పనులు ఏం చేయరుగా, ఎవడో చెప్పిందేగా మీరు ఫాలో అవ్వడం, కాబట్టి నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు, వాడిని ఏమన్నా తప్పు పట్టాను. వాడిని ఏమన్నా మాత్రం ఎందుకు తప్పు పట్టాలి, అది తప్పు కనుక, తప్పు ఎందుకు పడతారు, తప్పు కనుక. కాబట్టి చిదానంద రూప శివోహం శివోహం అని అంటారు శంకరులు. నమశివాయ నమన్నా అంటారు, ఏం అభ్యంతరం లేదు. ఆ శివుడు నేనే, ఇది బ్రహ్మభూత. మీకు ఆ ప్రాసెస్ అర్థమైంది కదండి. ఈ ప్రాసెస్ అంటే బ్రహ్మగా నిగ్గుదేలుట, కుంచి తన యొక్క ఆ కుంచుకుపోయిన లక్షణాన్ని విడిచిపెట్టి విస్తరించి 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 బ్రహ్మయ్యుట. బ్రహ్మంటే అలాగే ఉంటుంది, అంతే తప్ప బ్రహ్మంటో ఒకటి,
మీకంటే భిన్నంగా ఎక్కడో చోట ఆ మేఘాల్లో ఎక్కడో కూర్చుని ఉండేది బ్రహ్మ కాదు. ఓకే, బ్రహ్మ ఎదుట. ఇది ప్రాక్టికల్లా? యా, ఇట్ ఈస్ ప్రాక్టికల్. అంటే ఇప్పుడు క్రిస్టల్ తీసుకుని, ప్యూర్ క్రిస్టల్ తీసుకుని దాని పక్కన ఎర్రటి కాగితం పెట్టారనుకోండి, ఆ క్రిస్టల్ ఎలా కనపడుతుంది? కెంపు వలె కనపడుతుంది. పచ్చని కాగితం పెట్టారనుకోండి, పచ్చ వలె కనపడుతుంది. నల్లని కాగితం పెడితే, నీలం కాగితం పెడితే నీలం నీలమణి వలె కనపడుతుంది. కాగితాలు తీసేస్తే అది స్వచ్ఛమైన స్ఫటికము కదా. అలాగే నేను నాది, నేను నాది ఒక రంగు కాగితం. నేను బ్రాహ్మణుడను, భారద్వాజ సగోత్రుడను, ఏదో గోత్రం చెప్పాను. భారద్వాజ సగోత్రుడు భుజాలు తడుముకో ఏమనుకోకద్దు. ఓకే, లేకపోతే ఇంకో గోత్రీకుడను, ఫలానా కులం వాడిని, ఫలానా ప్రాంతం వాడిని నేను అని రంగు కాగితాలు పెట్టుకుంటూ పోతే బ్రహ్మయే జీవుడుగా భాషిస్తుంది. దీనికి ఒక చక్కటి దృష్టాంతం చెప్పచ్చు. సో జపాన్ సి, చైనా సి, బంగ్లా సి, ఇండియన్ సి, బ్రిటిష్ సి, సి అంటే సిఎసి సముద్రం అని పేర్లు ఉంటాయి. జపాన్ సముద్రానికి, చైనా సముద్రానికి తేడా ఏమిటండి? ఏమీ లేదు, అదే ఇది ఇదే అది. ఇటు వచ్చి చైనా పక్కనుంటే చైనా సముద్రం అన్నారు, జపాన్ పక్కనుంటే జపాన్ సముద్రము అన్నారు. పక్కన దాన్ని పక్కనుండి దానికి ఆ పేరు వచ్చి ఇట్లా చేసి దాన్ని ఉపాధి అంటారు. ఉప అంటే పక్కన ఉండడం. మీ స్వరూపం ఏమిటో తెలుసునా, మీ మూలం ఏమిటో తెలుసునా? అయాం అహమస్మి, అది మీ మూలము. అహమస్మి మూలము, అహమస్మి నేను ఉన్నాను. నేను అంటే కూడా సరిపడుతుంది. నేను అరు నేను ఉన్నా, నేను అంటే నేను ఉన్నాను, అది మీ మూలము. అంతవరకు అర్థమైందా? దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉండకూడదు. కాదండి, మా నాకు ఇబ్బంది ఉందండి. ఆ ఇబ్బంది ఉన్నవాడు ఎవడు? నేను. అదే, నేను ఉన్నాను అనేది అందరి అనుభవము. అది మీ స్వరూపము, మీ మూలము. ఈ నేను ఉన్నాను పక్కన అయాం, దాని పక్కన అయాం బ్రాహ్మిణ్ అని ఒకడు అన్నాడు, అయాం హిందూ అని ఇంకొకడు అన్నాడు, అయాం క్రిస్టియన్ అని మరొకడు అన్నాడు, అయాం డచ్ మ్యాన్ అని మరొకడు అన్నాడు, అయాం మేల్ అని ఇంకొకడు అన్నాడు, అయాం ఫిమేల్ అని ఇంకొకడు అన్నాడు. ఇవన్నీ రంగు కాగితాలు. ఈ రంగు కాగితాలను అన్నింటినీ తీసేస్తే సకల ప్రాణుల యందు, కేవలం మానవులే కాదు ప్రాణుల యందు కూడా, సకల ప్రాణుల యందు ఉన్న మూలతత్వం ఏమిటో తెలుసునా? అయాం అహం మూలతత్వం. కాగితం పెట్టకూడదు పక్కన, రంగు కాగితం ఏమి పెట్టకూడదు. ఆ మూలతత్వము అహం ప్యూర్, దానికి పక్కన ఏ ఉపాధి చేర్చలేదు. ఆ అహం అదేమిటో తెలుసునా? బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. కాబట్టి మీరు ఇది ఎంత సింపుల్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ అంట. బియ్య వడ్ల గింజలో బియ్యపు గింజ, ఫ్లిప్ ఫ్లాప్, బొమ్మ బొరుసు. అయాం తీసుకోండి మీరు, అహమస్మి తీసుకోండి, దాని పక్కన అయాం ఫాదర్ మదర్ అని ఇలాంటివి పెట్టారనుకోండి, మీరు జీవుడు అయిపోతారు. జీవుడు అవుతూనే మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు, ఎందుకంటే కుంచుకుపోయినారుగా, దుఃఖాన్ని అనుభవిస్తారు, సంసార బంధాన్ని అనుభవిస్తారు. ఆ పక్కన అయాం పక్కన ఇటువంటి కల్పితమైన ఉపాధిని దేనిని పెట్టకుండగా అలా వదిలేసేయండి, దాన్ని అలా వదిలేసేయండి. బ్రహ్మాని పెట్టమని నేను అంటలేదు, బ్రహ్మాన దిశలోనే వర్డ్ దాన్ని అలా వదిలేయండి. అంటే దాని పక్కన ఏ రంగు కాగితము పెట్టద్దు. అంటే దానికి ఏ రకమైనటువంటి ఎన్క్లోజర్ సర్కిల్ ఏర్పాటు చేయవద్దు. దాన్ని అలా ఫ్రీగా వదిలేయండి,
దాన్ని ఏమంటారంటే ప్యూర్ అయా, ప్యూర్ అయా. ఆ ప్యూర్ అహం ఏదైతే ఉందో అదే బ్రహ్మ. అంటే అర్థం ఏంటి? అహం పక్కన ఈ అజ్ఞాన కల్పితములైనటువంటి ఉపాధులను, ఉపాధులు అంటే నామరూపములు అంటారు వాటిని, ఓ పేరు ఓ రూపము. ఫిజికల్ కావచ్చు రూపము, మెంటల్ కావచ్చు ఓ పేరు, నామరూపములు. ఈ నామరూపములను పెట్టుకుంటూ పోతే అలా సెపరేట్ 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 అయిపోయి అందరూ కుంచుకుపోయినట్టుగా అనుభవానికి తెచ్చుకుంటారు. నామరూపాలని తీసేస్తే మీరే బ్రహ్మ అవుతారు. నామరూపాలని తీసేయటానికి సమస్య ఉంటుంది. తీసే మనం నామరూపాలని పెడుతూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మనకు ఏమర్థమైంది? ఈ పెట్టుడు నామరూపాలని ఎప్పుడైనా తీసేయవచ్చును అని అర్థమైందా లేదా? పెళ్లి కాకముందు నేను భర్త అనే నామరూపాలు ఉన్నాయా? లేదుగా, ఆ నామరూపాలు లేదుగా. పెళ్ళి అయిన తర్వాత పెట్టారుగా. ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు, అతను అన్నాడు ఐయామ్ అన్నాడు. ఓ అమ్మాయిని చూశాడు, ఐయామ్ ఇన్ లవ్ అన్నాడు. ఐయామ్ పక్కన ఇన్ లవ్ అని పెట్టాడు. తర్వాత ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి వెంటబడ్డాడు, ఏదో మొత్తానికి ఆమె ఒప్పుకుంది. వీడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ఐయామ్ ఎంగేజ్డ్ అన్నాడు. ఆ తర్వాత పెళ్ళికి ఏదో ముహూర్తం ఓ నెల ఇటువంటిలో పెట్టారు, పెళ్ళి అయిందని అనిపించారు, ఐయామ్ మ్యారీడ్ అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి సో ఓ పిల్లాడో పిల్లో పుట్టారు, ఐయామ్ ఫాదర్ అన్నాడు. ఆ తర్వాత ఆమెతోటి కలహించడం ప్రారంభించాడు, ఐయామ్ అన్హ్యాపీ బికాజ్ ఆఫ్ మై వైఫ్. బికాజ్ ఆఫ్ మై వైఫ్ అని బ్రాకెట్లో పెట్టండి, ఐఎమ్ అన్హ్యాపీ అని అన్నాడు. ఆ తర్వాత ఐయామ్ హేట్ఫుల్ అని బ్రాకెట్లో ఆఫ్ మై వైఫ్ అని పెట్టాడు. తర్వాత ఐయామ్ సెపరేటెడ్ బ్రాకెట్లో ఫ్రమ్ మై వైఫ్ అని పెట్టాడు. కింద ఐయామ్ డివోర్స్డ్ అన్నాడు. ఇప్పుడు ఈ మొత్తం కథలో ఐయామ్ ఐయామ్ ప్యూర్ అది, అది దాన్ని కూటస్థము అంటారు. అది మార్పు చేర్పు ఏమి ఉండదు, అదే కొనసాగింది. ఈ పక్కన పెట్టాడు చూడండి, ఇవన్నీ కల్పితములు. ఎవళ్ళు కల్పించారంటారు? మనస్సు. ఐయామ్ పక్కన ఐయామ్ ఇన్ లవ్ అని మనస్సు పెట్టింది. అక్కడి నుంచి ఆ మనస్సు అలా మారి 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 ఐయామ్ డివోర్స్డ్ దగ్గరికి వచ్చింది ఆ మనస్సు. మనస్సు ఐయామ్ మటుకు మారలేదు, అది ఎలా ఉందో అలాగే ఉంది. వీడు ఏమనుకుంటాడంటే ఐయామ్ పక్కనున్నది తాననుకుంటాడు. ఐయామ్ పక్కనున్నది కల్పితము అని తెలుసుకున్నవాడు ఐయామ్ పక్కన ఏమీ పెట్టడు, ఐయామ్ అని ఊరుకుంటాడు. కదా, ఏదో చెప్పు, ఇంకో మాట చెప్పు, నీ గురించి ఇంకో మాట చెప్పు అంటే ఇంకేమీ లేదు చెప్పడానికి. నా గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు. మరి ఏముంది? ఐ యామ్ అంతే ఉంది, ఇంకేమీ లేదు. దాని పక్కన ఇంకోటి ఏదైనా పెట్టారనుకోండి, ఇంకోటి ఏమవుతుంది? వాట్ అవుతుంది, ఆర్ హౌ అవుతుంది. ఐఎమ్ డివోర్స్డ్ అన్నాడు అనుకోండి, వాట్ ఐఎమ్, వాట్ ఐఎమ్ డివోర్స్డ్. ఐఎమ్ అన్హ్యాపీ అన్నాడు అనుకోండి, ఐఎమ్ హౌ ఐఎమ్ అన్హ్యాపీ. ఐయామ్ పక్కన పెట్టే వాట్ ఏదైనా అజ్ఞాన కల్పితమే, హౌ ఏదైనా అజ్ఞాన కల్పితమే. ఐయామ్ ఇస్ ప్యూర్. ఐయామ్ పక్కన మీరు డోంట్ పుట్ ఎనీ వాట్, డోంట్ పుట్ ఎనీ హౌ, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఐయామ్ అహమస్మి, లీవ్ ఇట్ లైక్ దట్. ఇన్ దట్ ఐయామ్ దేర్ ఈజ్ నో బౌండరీ. ఐయామ్ సన్యాసి అన్నాననుకోండి, నేను బౌండరీ పెట్టేశానుగా. ఐయామ్ ఫ్యామిలీ పర్సన్ అని మీరు అన్నారనుకోండి, బౌండరీ పెట్టేశారుగా. ఈ బౌండరీలు కల్పితములుగా, యథార్థం కాదు కదా. ఎందుకు బౌండరీ ఎందుకు పెడతారు? బౌండరీ పెట్టడం మానేయండి, ఐయామ్ అని ఊరుకోండి. ఐయామ్ 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 ఆ ఐయామ్
మీరు ఎప్పుడైతే పక్కన దాని పక్కన ఈ రంగు కాగితాలు పెట్టే హ్యాబిట్ దాన్ని మీరు విడిచిపెడతారో కాన్షియస్గా విడిచిపెట్టాలి. అదే అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం వినిర్ముచ్య నిర్మమ విముచ్య నిర్మమ అంటే అయాం పక్కన మీరు ఇంకేమీ పెట్టరు, ఏ రంగు కాగితము పెట్టరు. కుల మత వర్ణ వర్గ లింగ ఇత్యాది వివక్షలన్నిటినీ త్రోసిపుచ్చుతారు. ఎన్నింటిని మీరు అజ్ఞానము ఎన్నింటిని మనస్సు పెట్టగలుగుతుందో అన్నింటినీ త్రోసిపుచ్చుతారు. మనస్సునే పక్కన పెట్టేయటం, మనస్సుని మీరు అలౌ చేస్తే ఇన్నింటిని పెడుతుంది పక్కన. ఆ మనస్సునే పక్కన పెట్టేస్తే ఇంకా అయాం పక్కన వచ్చేదేమీ ఉండదు. అటువంటి ప్యూర్ అయాం అది అది బ్రహ్మదే, అది బ్రహ్మ, అది మీ యథార్థ స్వరూపం, అది ఏ సత్యం, అహం బ్రహ్మాస్మి. దాన్ని ఇది ఈ ఫార్ములా ఏమిటో తెలుసిన ఫార్ములా, స్టార్ట్ విత్ అయాం. ఎందుకని ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అయాం. మీరు నిద్రలేస్తారు, మీ జాగ్రత్త జీవితము ప్రారంభమవుతుంది. అది దేంతో ప్రారంభమవుతుంది, నేనుతో ప్రారంభమవుతుంది, నేనుతో ప్రారంభమవుతుంది. ఆ నేను పక్కన ఎవెవెవెవో పెట్టుకుంటూ ఆ పెట్టిన వాటి మూలంగా సంసారులుగా బ్రతుకుతూ ఉంటారు. మీరు అవన్నీ పెట్టడం మానేయండి, నేను పక్కన ఏది పెట్టద్దు, అహమస్మి అలాగే ఉండండి అంతే. తెలుసుకోండి, అహమస్మి పక్కన పెట్టిన ఎనీథింగ్, వెదర్ ఇట్ ఈజ్ ఎ వాట్ ఆర్ ఇట్ ఈజ్ ఎ హౌ, ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్, అది అజ్ఞాన కల్పితము అని తెలుసుకోండి. అహం పక్కన ఏమీ పెట్టకండి, అలా ఉండండి, అలా ధ్యానం చేయండి, మీరు అలా ఉండండి. అంటే ఆయాము మిమ్మల్ని బ్రహ్మీభూతినిగా చేస్తుంది. ఈ ఫార్ములాని జగత్తుకి అందజేసిన వాళ్ళు ఎవరో తెలుసిన, ఆధునిక కాలంలో శంకరులే, ఆధునిక కాలంలో నిసర్గదత్త మహారాజ్. అర్థమైందండి, దీన్ని కొంచెం ట్వీక్ చేసి అంటే చిన్న మార్పు చేసి రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజు కంటే పూర్వమే ఆయన, నిసర్గదత్త మహారాజు లేటర్ పూర్వం. రమణ మహర్షి ఏం చేశారంటే అయాం పక్కన నువ్వు ఏదైనా పెట్టేవంటే మర్యాద దక్కదు, జాగ్రత్త, అయాం పక్కన ఏది పెట్టకు. అసలు పెట్టాలంటే నీకు తెలియాలి కదా, అయాం పక్కన ఏదో తెలియాలి, తెలిసింది పెట్టాలి, తెలిసింది మనస్సు నుంచి వస్తుంది. ఏది తెలిసిందో అది మనస్సు నుంచి వస్తుంది. ద నోన్ కమ్స్ ఫ్రమ్ ది మైండ్, ద నోన్ కమ్స్ ఫ్రమ్ ది మెమొరీ. మనస్సు అంటే మెమొరీయే కదండి. ద నోన్ కమ్స్ ఫ్రమ్ ద పాస్ట్, గతము. గతము నుంచి ఏదో ఒకటి తెచ్చి అయాం పక్కన పెట్టడం, స్మృతి నుంచి ఏదో ఒకటి తెచ్చి అయాం పక్కన పెట్టడం, మనస్సు నుండి ఏదో ఒకటి తెచ్చి అయాం పక్కన పెట్టడం. స్టాప్ ఇట్ ఐసే, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మీరు ఫాలో అవుతున్నారండి, ఇది ఫిలాసఫీ క్లాస్. మరి ఏమనుకున్నారు, భోజనం చేయడం కాదు ఫిలాసఫీ. అయాం పక్కన ఏదీ పెట్టకూడదు. ఏదీ పెట్టకూడదంటే అసలు పెట్టేది ఏదవుతుంది, నోన్ అవుతుంది. పెట్టేది నోన్ అవుతుంది. ఇప్పుడు ఏది పెట్టకూడదంటే దాన్ని ఏమంటారో తెలిసిన, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటారు. అమ్మో ఎంత మాటలు చూడండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అన్నాడు జిడ్డు కృష్ణమూర్తి మహాశివుడు. అలా అన్నాడు, ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. ఆ నోన్ నుంచి ఫ్రీడమ్ వచ్చేసి అప్పుడు అయాం పక్కన నోన్ పెట్టేది ఏదీ లేదు, అంటే అన్నోన్ అయిపోతుంది అది. దాన్ని రమణ మహర్షి హూ యామై అన్నాడు. హూ యామై అంటే అర్థం ఏంటో తెలుసిన, ప్రశ్నకి సమాధానం చెప్పకూడదు, ప్రశ్నతోటి ఉండిపోవాలి. హూ యామై అంటే అయాం పక్కన నోన్ ఏది పెట్టద్దు అని చెప్పడం అన్నమాట. హూ యామై, హూ యామై అని మీరు అనుకున్న వెంట మీరు ట్రై చేసి చూడండి,
మీరు నేను ఇది నేను అది అని అనుకున్నంతకాలము మీరు సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తూ అలాగే మిగిలిపోతారు. అలా కాకుండా హూ యామ్ ఐ అని అనుకుని చూడండి, వెంటనే మీ ఆ సంకుచితత్వము వెంటనే అలాగా చేత్తు తీసినట్టుగా పోతుంది. మీకు లిమిటేషన్ ఏది అనుభవానికి రాదు, ఆ పరిచ్ఛేదము అనుభవానికి రాదు. హూ యామ్ ఐ అన్న వెంటనే ఒక విస్తారము, ఒక ఎక్స్పాన్సివ్నెస్ అనుభవానికి వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, మీరు ఆ అనుభవంలో స్థిరపడిపోతే హూ యామ్ ఐ అనేది ఆలంబనంగా చేసుకుని, దాన్ని ఒక యాంకర్గా చేసుకుని, ఆ విస్తారమునందు ఆ ఎక్స్పాన్షన్లో, ఎక్స్పాన్షన్ అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే ఎక్స్పాన్షన్ అని అర్థం. బ్రహ్మ అంటే ఒక పెద్ద ఆయన ఎక్కడో కూర్చున్నాడని కాదు, ఈ పెద్ద ఆయన గోల వచ్చి తత్వం అంతా కూడా కలుషితం అయిపోయింది. పెద్ద ఆయన ఏమిటండి, పెద్ద ఆయన అర్థలేనమాట. ఏదో రూపాన్ని మీరు ఆరాధన చేసుకోమని పెద్దలు అందించారు, దాంట్లో సందేహం లేదు. అది తాత్కాలికంగా ప్రొవిజనల్గా ఇచ్చారే తప్ప రూపాన్ని అదే సత్యమని చెప్పలేదు, కానీ అలాగ దాన్ని తయారు చేసి పెట్టారు. వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి ఆయాం పక్కన పెట్టాల్సింది ఏదీ లేదు, అన్నోన్ అండ్ అన్నోయబుల్ అని చెప్పడమే హూ యామ్ ఐ. హూ యామ్ ఐ అని మీరు అడిగారంటే ఐఎమ్ ఫాదర్ అని మీరు అనుకుంటుంటే హూ యామ్ ఐ అని అడగగలరా? ఐఎమ్ బ్రాహ్మణ, ఐఎమ్ వైశ్య, ఐఎమ్ శూద్ర అని అనుకుంటూ హూ యామ్ ఐ అని అడుగుతారా? అడగదు. ఆల్ ది నోన్, ఆల్ ది నోన్ డ్రాప్ చేసేసి ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, నోన్ అనేది డ్రాప్ చేసేయటం అంటే మనస్సునే డ్రాప్ చేసేయటం. హూ యామ్ ఐ అది దట్ ఫీల్స్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ ఇన్ ది సెన్స్ బౌండ్లెస్, దానికి బౌండరీ ఏమీ ఉండదు. హూ యామ్ ఐ అనే చేతన, ఆ చేతనయే బ్రహ్మము. కాబట్టి బ్రహ్మభూత. నేను మీకు కిటుకు చెప్తా, మెడిటేషన్, ఇదంతా మెడిటేషనే, పాఠమే మెడిటేషను. మీరు ఇంటికి వెళ్ళి ఈ పాఠాన్ని నెమరు వేశారనుకోండి, దీంట్లో ఉండే పాయింట్స్ నెమరు వేస్తే ఆ నెమరు వేయడమే మెడిటేషన్ అయి కూర్చుంటుంది. నేను మీకు ఒకటి కిటుకు చెప్తా. ఆ కిటుకు ఏమిటంటే, ఇలాంటివి ఒకటి కాదు రెండు మూడు నాలుగు కూడా చెప్పచ్చు. కిటికీ ఏమిటంటే, మీరు కళ్ళు మూసుకుని అలర్ట్గా నిటారుగా కూర్చుండి అలర్ట్గా కళ్ళు మూసుకుని ఈ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా, అందుకోసం కళ్ళు మూసుకోవటం, కళ్ళు మూసుకుని నా లోపల జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు కానిది ఏది అని మీరు భావన చేయండి. జాగ్రత్త కానిది, స్వప్నము కానిది, సుషుప్తి కానిది. జాగ్రత్త అంటే ఏమిటి, ఒక పర్సన్గా ఒక వ్యక్తిగా మీరు జీవిస్తూ ఉంటారు కదా, ఆ వ్యక్తి కానిది. స్వప్నంలో ఇంకో వ్యక్తి అవ్వచ్చు, అదే వ్యక్తి ఇంకో రూపంగా ఉండొచ్చు, అది కానిది. సుషుప్తిలో వ్యక్తి అయితే కాదు, కానీ అజ్ఞానం ఉన్నది, ఏమీ తెలియని ధనం ఉన్నది సుషుప్తిలో. కాబట్టి అజ్ఞానము కూడా కానిది. నా లోపల జాగ్రత్త కానిది, స్వప్నము సుషుప్తి కూడా కానిది. ఏది ఉన్నదో అదే బ్రహ్మ. అర్థమైందండి? సో నేను అంటాను, మీరు ఒక అనుభవాన్ని మీరు తెచ్చుకోండి. ఏమిటా అనుభవము? ఏ అనుభవములో వేకింగ్ జాగ్రత్త అవస్థ లేదో, స్వప్నావస్థ లేదో, సుషుప్త్యవస్థ లేదో, లేక ఏ అనుభవము జాగ్రత్తు కాదో, స్వప్నము కాదో, సుషుప్తి కాదో, అటువంటి అనుభవము మీ యందు ఉందా లేదా? ఉందండి బాబు, ఉంది. మీరు
చుట్టూ మీ మీ సంసారంతో మీరు తెలివిగా ఉన్నంతసేపు సంసారంతో ఉంటున్నారండి, ఉండట్లేదు కదా. ఏవో కొన్ని క్షణాలైనా సంసారం లేకుండా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరో జోకు వేశారు, ఆ జోకు వేస్తే మీరు విరగబడి నవ్వారు, ఆ క్షణంలో ఆ సంసారం లేదుగా మీకు, ఆ జాగ్రత్త అవస్థ యొక్క సంసారము లేదుగా. తర్వాత స్వప్నం పెద్ద విషయం కాదు, ఊరికే లెక్క పెట్టాలి కాబట్టి లెక్క పెట్టారు. స్వప్నంలో ఉన్న వాటిని మీరు తేలికగా పక్కన పెడుతూనే ఉన్నారు కాబట్టి దానికోసం మీరు ఏమీ కష్టపడక్కర్లేదు, ఊరికే నేను కౌంట్ చేయాలి కాబట్టి చేశాను. సుషుప్తి కానిది, మీరు తెలివిగా ఉన్నారు కదా, తెలివిగా ఉంటే సుషుప్తి లేదు కదా, కాబట్టి సుషుప్తి కానిది ఇది ఆల్రెడీ దేర్, స్వప్నము కానిది ఆల్రెడీ దేర్, జాగ్రత్త కానిది. ఓకే, అటువంటిది ఏమిటి, అనుభవము. అనుభవము అటువంటి అనుభవము మీలో ఉంది. ఎప్పుడు, ఇప్పుడు, ఎక్కడ, ఇక్కడ మీలో ఉన్నది. ఆ అనుభవమునకే ఆత్మదేవః అని పేరు. ఇక్కడ వేదాంతుల దేవుడు ఎవరో తెలుసునా, ఆత్మయే, ఆత్మదేవుడు. ఇది బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు అలాంటి దేవుడు కాదు, ఇది ఆత్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే ఆత్మదేవుడే, విష్ణుదేవుడన్నా ఆత్మదేవుడే. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, అహం ఆత్మా అని అన్నాడుగా. కాబట్టి ఆత్మదేవుడు, ఆత్మదేవుడు ఎవరో తెలుసునా, జాగ్రత్తతో మమేకమైన వాడు కాదు, వాడు జీవుడు, వాడు సంసారి. స్వప్నంతో మమేకమైన వాడు ఇప్పుడు లేడుగా, వాడు సుషుప్తితో మమేకమైన వాడు కూడా ఇప్పుడు లేడు. ఇప్పుడు ఎవడున్నాడు, జాగ్రత్తతో మమేకమైన వాడు ఉన్నాడు. ఆ జాగ్రత్తతో మమేకమవడం మానేస్తే స్వప్న సుషుప్తులతో మీరు మమేకమై ఎలాగూ లేరు. జాగ్రత్తతో మమేకమవడం మానేస్తూనే మీ యొక్క బ్రహ్మభావము ప్రకటమైపోతుంది, అట్టి మీరే బ్రహ్మ. అంటే ఈ బ్రహ్మత్వం అనేది అంత సరళమైనది. అయితే మీరు ప్రశ్న అడగచ్చు, మాకెందుకండి బ్రహ్మత్వం, మేము సంసారులుగానే ఉంటాము అని మీరు అంటారేమో, కొంతమంది అలా అంటారు, అంటారేమో అలా అంటారేమో, అలా అనకండి దయచేసి. ఎందుకో తెలుసిన, యో వై భూమా తత్సుఖం యదల్పం తన్మర్త్యం అని ఒక లా సిద్ధాంతము గలదు, వేదాంత సిద్ధాంతం. ఇది ఐన్స్టైన్ సిద్ధాంతము, న్యూటన్ సిద్ధాంతముల వలె చాలా ప్రెసైజ్, ట్రూత్ఫుల్, ఖచ్చితమైన సిద్ధాంతం. ఏమిటో తెలుసిన, మీ పరిచ్ఛేదము అల్పత్వము, అసంకుచితత్వమే దుఃఖము, విస్తారమే సుఖము. యో వై భూమా విస్తారమే సుఖము, సంకుచితత్వమే దుఃఖము. మీరు భార్య కేసి చూసి ఈమె వేరు నేను వేరు అని మీరు అనుకుంటే వెంటనే మీకు టెన్షన్, స్ట్రెస్ ప్రారంభమవుతుంది. ఈమె నేను ఒక్కటే అని అనుకుంటే మీలో పూర్ణత్వం ఆ మేరకు అనుభవానికి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే విస్తారమే మేలు, అది ఏ ఆనందము, సంకుచితత్వమే దుఃఖము. కాబట్టి మీరు దుఃఖాన్ని కోరుకుని దుఃఖాన్ని ఎందుకు తయారు చేసుకుంటారు, మీరు విస్తారం వైపు మీరు ఆలోచించండి, ఆ విస్తారాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, తీసుకువెళ్తే మీరు బ్రహ్మ అయిపోతారు. ఎక్కడ మొదలు పెట్టాలి, అయాంతో మొదలు పెట్టండి, అహమస్మితో మొదలు పెట్టండి. అహమస్మితో మొదలుపెట్టి ఆ సంకుచిత సంకోచము, సంకుచితత్వము ఏది ఏది ఉంటే దానిని దానిని త్రోసిపుచ్చుకుంటూ పోతే, నేతి 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 అని త్రోసిపుచ్చుకుంటూ పోతే ఆ అహమస్మి ఏమవుతుంది, బ్రహ్మ అవుతుంది. అలా అనుభవానికి తెచ్చుకున్న మహర్షి ఏమన్నాడు, అహం బ్రహ్మాస్మి అన్నాడు. అహమస్మి బ్రహ్మ అన్నదే, అలా కూడా అన్నారు, అహమస్మి బ్రహ్మ అహమస్మి అని కూడా ఉందిగా.
కాబట్టి ఆ సంకుచితత్వమును మీరు విడుచుటకు సిద్ధంగా ఉన్నారా? దట్ ఇస్ ది పాయింట్. నేను ఈ పాయింట్ని ఒక పండితుడిని అడిగాను, అయ్యా మీరు పాఠం చెప్పేప్పుడు బ్రహ్మ అన్నారు, పాఠం అయిపోయిన తర్వాత కులం మతం వర్గం పేరు పెట్టి విడదీస్తున్నారు, మీ బ్రహ్మ ఏమిటి, బ్రహ్మ ఏమిటి మీరు కొంచెం వివరించండి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, చూడయా పాఠం అయితే చెప్పాం కానీ అహం బ్రాహ్మణ అనే అభిమానాన్ని విడిచిపెట్టడానికి నేను రెడీగా లేను, నువ్వంటే విడిచిపెట్టావు, నీకు తగింది, నాకు కుదరదు అలాగా అని అన్నారు. సరే కానివ్వండి, అలాగే కానివ్వండి. మీరు సంకుచితత్వంలోనే ఆ చీకట్లోనే నేను ఉండిపోతాను అని మీరు నిశ్చయించుకుంటే మిమ్మల్ని ఎవడూ బయటికి తీసుకురాలి. చీకట్లోనే కూర్చుంటానన్నవాడికి వెలుగుని ఎవడివ్వగలడు? సూర్య భగవానుడు కూడా ఇవ్వలేడు. నేను మునిగిపోతానన్నవాడిని దేవుడు కూడా పైకి తీసుకురాలేడు. కాబట్టి మీరు అటువంటి అజ్ఞానమును ప్రేమించటం మానేసి, అజ్ఞానమే సంకుచితత్వము, దానిని ప్రేమించటం మానేసి, జనులు దానిని ప్రేమిస్తూ ఉంటారు, నేను నా భార్య అంటాడు, ఆ సంకోచాన్ని ప్రేమిస్తాడు, సంకుచితత్వం, సంకోచం అంటే ఇంకో అర్థం కాదు, ఆ అల్పత్వాన్ని ప్రేమిస్తాడు, ఆ స్మాల్నెస్ని ప్రేమిస్తాడు, ఆ చిన్నదన అల్పత్వమునే ఇష్టపడతాడు. అలా ఇష్టపడే వాడికి ఈ పాఠం పనికిరాదు. వాడు ఏదో కులం మతం అలాంటి పాఠాలు వింటే సరిపడుతుంది. వీటన్నిటికీ అతీతంగా ఆ విస్తారమును ప్రేమించగలిగితే ఆ బ్రహ్మత్వము మీలో మీకు అనుభవానికి వస్తుంది. ఎక్కడ మొదలుపెట్టారు? అయాంతో మొదలుపెట్టారు. కాబట్టి అయాం అహమస్మిని ఏమన్నారంటే బ్రహ్మత్వమునకు ద్వారము అని అన్నారు. అహమస్మి అనేది బ్రహ్మత్వమునకు దారి, అయితే బ్రహ్మత్వమునకు కిటికీ, విండో, ఆర్ ద డోర్ టు బ్రహ్మన్హుడ్. అహమస్మి అన్నది ద డోర్ టు బ్రహ్మన్హుడ్. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మ్యారేజ్ ఫంక్షన్ ఈస్ ద డోర్ టు ఫ్యామిలీ లైఫ్ అని అంటారు చూడండి. ఆ రకంగా అహమస్మి ఈస్ ది డోర్ టు బ్రహ్మన్హుడ్. మీరు ఆ బ్రహ్మ భూతులై ఉండవచ్చును, ఉండాలి. కాబట్టి ఆ విస్తారమును ప్రేమించాలి, బిగ్నెస్ని ప్రేమించాలి, స్మాల్నెస్ని ప్రక్కన పెట్టాలి. జనులు సెల్ఫిష్గా ఉంటారు. సెల్ఫిష్ అంటే స్వార్థపరులుగా ఉంటారు. ఏమిటి స్వార్థపరత్వము అంటే? ఆ స్మాల్నెస్సే, నేను నాది నాది నేను, అదే వాళ్ళు పర్స్యూ చేసే స్వార్థం. ఆ స్వార్థం కారణంగా ఏం కోరుకుంటారు? మనం ఈ స్వార్థాన్ని పాటిస్తే మనకి సుఖం కలుగుతుందని కోరుకుంటారు. స్వార్థాన్ని పాటించటం వలన సుఖమును కోరి పాటిస్తాడుగా, కానీ పొందేది ఏమిటి? దుఃఖం. స్వామి వివేకానంద అన్నాడు, నువ్వు స్వార్థాన్ని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని సరిగ్గా కోరుకో అని అన్నాడు. బీ సెల్ఫిష్ బై ఆల్ మీన్స్, బై ఆల్ మీన్స్ బీ సెల్ఫిష్, బట్ ది రైట్ వే. వాట్ ఈస్ దట్ రైట్ వే? ద సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ది బెస్ట్ సెల్ఫిష్ వే అని చెప్పాడు. కాబట్టి ఆ స్మాల్ సెల్ఫ్ లేకుండుట అంటే నిర్మమ, అహంకారం విముచ్య నిర్మమ. ఆ స్మాల్ సెల్ఫ్ లేకుంటే మీకు దుఃఖం అనేది లేకుండా ఆనందమే అనుభవమునకు వచ్చును. ఆ విధముగా ఆనందానుభవంలో ఉన్నవాడే బ్రహ్మభూత, వాడు బ్రహ్మనిష్ఠుడుగా ఉండిపోతాడు. కాబట్టి మీకు వ్యవహార జగత్తులో, వ్యవహార ప్రపంచంలో మీకు బ్రహ్మ కావాలి అంటే ఆ బ్రహ్మ మీకు ఎక్కడ దొరుకుతుంది? బ్రహ్మనిష్ఠుని రూపంగా మీకు బ్రహ్మ వ్యవహార జగత్తులో మీకు దొరుకుతుంది. ఆ బ్రహ్మ మీరే కావచ్చును. బ్రహ్మభూత
ఈజ్ ఇట్ ప్రాక్టికల్? ఈ బ్రహ్మభూత అన్నది ఈజ్ ఇట్ ఈవేళకి ఇంకా బ్రహ్మభూతయే పాఠం. ప్రసన్నాత్మ 18వ తారీఖు, ఓకే చాలు, ఇంకెంత ఒకరోజు ఇంత పాఠం చాలు. ఏమంటే ఈ బ్రహ్మభూత అన్నది మీరు బాగానే చెప్పారు, బాగానే ఉంది, ఏదో చాలా చాలా వ్యాఖ్యానం చేశారు. ఈజ్ ఇట్ ప్రాక్టికల్? నిజ జీవితంలో, నిత్య జీవితంలో అది అనుభవానికి రా వస్తుందా? ఎస్, ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఓ మహాత్ముడి దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను బ్రాహ్మణుడను, నాకు ఏదైనా తత్వమును బోధించుడు అని అడిగినాడు. అడిగితే ఆ మహాత్ముడు అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడవు సరే, ఈ జగత్తంతా బ్రాహ్మణులేనంటావా? కాదు. అంటే ఇప్పుడు నువ్వు నేను బ్రాహ్మణుడను అంటూనే జగత్తుని, మానవాళిని బ్రాహ్మణులు అబ్రాహ్మణులు అని రెండింటి కింద విడదీసావా లేదా? ఆ విడదీశాను. ఎందుకు అలా విడదీస్తాం? బ్రాహ్మణులు హిందువులేనా? కాదా, హిందువులే. బ్రాహ్మణులు కాకుండా ఇతర వర్ణముల వారు కూడా హిందువులే కదా. కాబట్టి బ్రాహ్మణుడును అంటూనే ఇతర వర్ణముల నుండి విడిపోయి ఉన్నట్లయినది కదా. ఎందుకు అలా కొంచెం పెద్దచ్చి కొంత ఎక్స్పాండ్ అవ్వు? ఎలా ఎక్స్పాండ్ అవ్వమంటారు? నేను హిందువును అనుకో, నేను హిందువును అని భావించు. ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదుగా. ఆ హిందువులో బ్రాహ్మణ ఇంక్లూడెడే కదా. నువ్వు బ్రాహ్మణ కాదనలేదు, ఏదైనా బ్రాహ్మణాన్ని నువ్వు త్రోసిపుచ్చి హిందువుని అంటం లేదు. బ్రాహ్మణాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ హిందూ అని ఎక్స్పాండ్ అయ్యారు. ఎక్స్పాన్షన్లో ఉన్న బ్యూటీ, సౌందర్యం ఏమిటంటే అది అల్పమును తనలో ఇముడ్చుకుంటుంది. అల్పము అధికమును ఇముడ్చుకోలేదు, అధికము అల్పమును ఇముడ్చుకోగలుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి, నేను బ్రాహ్మణుడను వైశ్యుడను శూద్రుడను ఇత్యాదిగా మీరు అనుకుంటున్నారు కదా, అలా అనుకోవడం మానేసి నేను హిందువును అనుకోవడానికి మీరు ఎంత కష్టపడాలి, ఎంత సాధన చేయాలి, ఏమి శ్రమకు ఓర్వాలి చెప్పండి మీరు. ఎంత టైం పడుతుంది? ఈ టైం ఒకటి. చాలామంది ఏమంటారంటే సాధన చేస్తున్నామంటారు. దేనికోసం సాధన చేస్తున్నారంటే బ్రహ్మ అవడం కోసం సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుడ నుండి హిందువు అవ్వడానికి ఏ సాధన చేయాలి చెప్పండి? ఏమిటా సాధన? ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం పెద్ద మనస్సు చేసుకోగలిగితే నేను హిందువును. మీరు ఎప్పుడైతే నేను హిందువును అన్నారో, హిందువులందరి యందు ఒక సోదర భావము ఇంకొక అడుగు ముందుకు వేసే ఆత్మభావము కలుగుతుంది. అవునండి, నేను హిందువును. అంటే భారతదేశంలో హిందువులు కాని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక హిందువులే కాదు, ఇంకా ఇతర మతాల వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని విడదీయటం ఎందుకు? వాళ్ళని కూడా కలుపుకుందాము, కలపండి. అయితే నేను భారతీయుడను. ఏమంటే నేను హిందువును అనే భావన యొక్క స్థానంలో నేను భారతీయుడను అనే భావనను నెలకొల్పుకొనుట ఎంత కష్టమో మీరు మనవి చేయండి. నాకు ఎంత కష్టం? అది కష్టం ఏమైనా ఉందా? టైం పడుతుందా? ఇక్కడికే మనస్సును పెద్ద చేయటమే విస్తారమే. ఇజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్? నేను భారతీయుడను, ఇది ప్రాక్టికల్ అంటారా కాదంటారా? ప్రాక్టికల్లే. లేదండి, ప్రాక్టికల్ కాదండి, నేను హిందువును అంతే అని అలా అంటారా? అలా అనక్కర్లేదుగా. నేను భారతీయుడను, ఇజ్ ఇట్ ప్రాక్టికల్ అన్నట్టు? ప్రాక్టికల్. ఏమండి నేను భారతీయుడను అనగానే భారతీయులు కాని వాళ్ళందరూ విడిపోయి ఉన్నట్టు నేను విడిపోయి ఉన్నట్లు అయినది. నేను మానవుడను అని తెలుసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? కొంతమందికి అభ్యంతరం ఉంటుంది, మా వల్ల కాదుండవు బాబు ఈ మానవుడు అనేది. మీరు మానవుడు అనేది మీకు వల్ల కాటం లేదు. ఋషులు
మానవుడనే సంబోధించారు. ఋషులు శ్రీకృష్ణుడు యహ మానవ అని అంటాడు అనేక చోట్ల, నాకు ఆ శ్లోకం గుర్తురావట్లేదు. ఇది జానాతి యహ మానవ, ఏ మానవుడైతే ఇలా తెలుసుకుంటున్నాడు అని శ్లోకాల్లో వస్తుంది. ఋషులు వ్యాస బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాల్లో మనుష్యాధికారాత్ అన్నాడు. అంటే మనిషికి, మనిషి అంటే మానవుడు, మనిషికి జ్ఞానమునందు యోగ్యత కలదు అని అన్నాడు. మానవ శబ్దంతో వ్యవహరించారు వాళ్ళు. వాళ్ళు దేశము కులము మతము అలా వ్యవహరించలేదు, మానవ శబ్దంతో వ్యవహరించారు. ఓ మానవా అని అన్నారు. కాబట్టి నేను మానవుడను అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు మీకు వ్యతిరేకులు ఎవరో చెప్పండి. ఎవరు? చాలా ప్రాక్టికల్ అది. ఆ సర్కిల్ని పెంచుకుంటూ పోతున్నా, మీరు గమనించారో లేదో. నేను మానవుడను అయితే, నేను మానవుడను అనగానే మరి ఈ ఆవులు గేదెలు మొదలైన ప్రాణులు ఉన్నాయి కదా. నేను ఒకసారి రోడ్డు పట్ల ఏకాంతంలో నడిచి వెళ్తున్నా, నేను అనుకుంటున్నా ఏమిటి ఈ కులం మతం వర్గం ఈ భేదములన్నీ ఎందుకు, నేను మానవుడను అని మనం భావన చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటే ఓ ఆవు కనపడింది. అది అంబా అంటోంది. అయ్యో మానవుడను అనుకోగానే దాన్ని మనం సపరేట్ చేసినట్లయినది. ఇతర ప్రాణులన్నీ కూడా మనకంటే భిన్నంగా నిలిచి ఉంటాయి, అలా ఎందుకు ఉండాలి, అది మాత్రం ఒక సంకోచమే అవుతుంది. కాబట్టి నేను ప్రాణిని అని అనుకోవడం, నేను ప్రాణిని, అది చాలా పెద్ద జంప్ అది. నేను మానవుడని అనుకున్నవాడు పశువును కోసుకుని వండుకు తినగలుగుతాడు, కానీ నేను ప్రాణిని అనుకున్నవాడు ఇంకొక ప్రాణికి హానిని చెయ్యలేడు. సకల ప్రాణులతోటి ఒక ప్రేమభావము ఆత్మభావము సహజంగా వస్తుంది. కాబట్టి నేను ప్రాణిని అని అనుకోవడానికి అభ్యంతరం ఏమున్నది? ఇది ఉపనిషత్తుల నిండా ఇదే ఉంది. ప్రాణోపాసన అని ఆ ప్రాణమును ఉపాసించుట. ఇప్పుడు మీరు భోజనం చేసేప్పుడు ఈ శ్లోకం చదివితే భోజనం గుర్తుకొస్తుంది. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నంచ తర్విధం. అక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో తెలుసునా? అహం ప్రాణ అని అంటున్నాడు. ఆ ప్రాణస్వరూపుడను నేను, వైశ్వానరుడను అని అంటున్నాడు. అంటే సకల ప్రాణులను తనలో ఇముడ్చుకుని ఆయన మాట్లాడుతున్నాడు. మీరు కూడా అలా మాట్లాడచ్చు, ఆ వైశ్వానరుడను నేనే, అహం వైశ్వానరో భూత్వ. అహం, అహం అంటే ప్రత్యేకాత్మ. మీ లోపల ఉన్న ఆ అహం అని నేను చెప్పాను చూడండి, మౌలికమైన అహం అది వైశ్వానరుడే. అహం వైశ్వానరుడే అంటే సకల ప్రాణుల యందు ఉన్న ఆ ప్రాణశక్తికే అహం అని పేరు. కాబట్టి మీరు నేను ప్రాణిని అనడం ద్వారా సకల ప్రాణులతో మీకున్న ఐక్యము అనుభవానికి వచ్చినది. దాన్ని ఆ ప్రాణోపాసన యొక్క అభిప్రాయం అదే. ప్రాణోపాసకులు సకల ప్రాణులను ఆత్మరూపంగా ప్రేమిస్తారు, ప్రాణోపాసకుల యొక్క లక్షణం. సో మీరు విన్నారో లేదో, ఈ దేవీ ఉపాసకులు ఉన్నారు చూసారా. ఒక దేవీ ఉపాసకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరితోటో స్త్రీతో దెబ్బలాడుతున్నారు, ఎవడో ఎవడో లేడీతో దెబ్బలాడుతున్నాడు. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, సిగ్గులేదు, స్త్రీతో దెబ్బలాడతావు, దేవీ ఉపాసన చేస్తూ స్త్రీతో దెబ్బలాడకూడదు, ఆ మాత్రం తెలీదు అని కోకలేశాడు. నేను విని ఆశ్చర్యపోయాను. ప్రాణోపాసకుడు సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తాడు సుమా అని చెప్పడానికి మీకు దృష్టాంతంగా చెప్పా. ఈ ప్రాణోపాసకుడు ఉన్నాడే, వాడు ఇంకొక అడుగు వేస్తే బ్రహ్మ అవుతాడండి. ఇంకా బ్రహ్మ అవ్వలేదు, ఇంకొక అడుగు వేస్తే బ్రహ్మ అవుతాడు. అడుగు ఏమిటో తెలుసిన? ప్రాణము ఉన్నా లేకున్నా సర్వము ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తోంది కనుక
ఇప్పుడు ప్రాణి అన్నది చైతన్యం, ఇది ఆవు ప్రాణి అని ఎక్కడ తెలిసింది? చైతన్యంలో తెలిసింది. ఇది పర్వతము ప్రాణము లేనిది అని ఎక్కడ తెలిసింది? చైతన్యంలోనే తెలిసింది. కాబట్టి ప్రాణి అన్నా ప్రాణి కాకున్నా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఆ చైతన్యం కంటే భిన్నంగా లేనే లేవు కనుక సర్వము నేనే. ప్రాణి నేనే కాదు, ప్రాణి అప్రాణి రెండు కలిపేసి సర్వము నేనే, దాన్నే సర్వాత్మభావము అని అంటారు. సర్వమునకే మరో ముద్దు పేరు బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సర్వము నేనే, అది అహం బ్రహ్మాస్మి బ్రహ్మభూత. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బ్రహ్మభూత అనే ఆ వికాసము, దాన్ని వికాసము అంటారు. ఈ వికాసము ఇజ్ ఇట్ ప్రాక్టికల్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ప్రాక్టికల్, యు హ్యావ్ టు డూ ఇట్. మరి గీత చదివినందుకు, అందులో 18 అధ్యాయాల గీతను చదివినందుకు బ్రహ్మభూత, యూట్ ఎక్స్పాండ్, అలా వికాసమును చెంది 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 ఈ సర్వము నేనే అనే సర్వాత్మభావంలోకి మీరు వెళ్తే మీరే ఆ బ్రహ్మభూతులై ఉంటారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ మళ్ళీ వారి 18వ తారీఖుని చెప్తారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.